ఫస్ట్ ఫేజ్ మేము ప్రదర్శనకి పెట్టినాము. ఫస్ట్ ఫేజ్ లో ఒక 8 దున్నరాజులను మేము పెట్టడం జరిగింది. ఇంకో 10 రోజుల తర్వాత ఇంకో దాదాపు ఇంకో 10 దున్నరాజులు జార్ఖండ్ నుంచి ఒక దున్నరాజు ప్రతి దున్నరాజుకి మేము ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడం జరిగింది. ఒక దున్న ఒక కొత్త దున్నరాజు హర్యానా నుంచి తెచ్చిన దున్నరాజుకి మేము గరుడ అని చెప్పేసి మేము పేరు పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి గత కొన్ని సంవత్సరాలు 2-3 సంవత్సరాల క్రితం తెచ్చినటువంటి దున్నరాజుకు రానా లవ్ రానా అని మనం పెట్టడం జరిగింది. అది కూడా ఇక్కడ ప్రదర్శనకు ఉన్నది. అదే విధంగా ఏదైతే మద్యాన్ని కూడా ఇస్తామని కూడా నిర్వాహకులు మధు యాదవ్ గారు చెప్తున్నారు. దాంతో పాటు రోజు కూడా యాపిల్స్ కూడా దీనికి పోషణ కోసం వేస్తుంటారు. బలమైన ఆహారం, బలవర్ధకమైనటువంటి ఆహారాన్ని కూడా దీనికి అందజేస్తూ ఉంటారు. ఈ మనం ప్రస్తుతం చూస్తుంది ఏదైతే గరుడ, దాదాపు దీని వెయిట్ 1800 కేజీల పైగానే ఉంటుంది. దాంతో పాటు ఇది దాదాపు 35 కోట్ల వరకు ప్రస్తుతం మార్కెట్ లో ధర పలుకుతుందని కూడా మధు యాదవ్ గారు చెప్తున్నారు. మనం చూస్తున్నాము ఆ మద్యాన్ని చూడొచ్చు, మనం ఎలా గుంజేస్తుందనేది చూడొచ్చు. మద్యంతో పాటు ఇక్కడ ఫ్రూట్స్ కూడా ప్రత్యేకంగా ఫ్రూట్స్ కానివ్వండి, దాంతో పాటు దానికి కావాల్సినటువంటి పోషణ కోసం రోజుకు వచ్చేసి దాదాపు 10,000 వరకు ఖర్చు అవుతుందని కూడా నిర్వాహకులు మధు యాదవ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు మనం మిగతాయి కూడా చూడొచ్చు. ఛోటా రాజన్, షేర్ ఖాన్ కానివ్వండి, దాంతో పాటు ఏదైతే కూడా అంటే బాహుబలి సినిమాలో ఉన్నటువంటి కట్టప్ప కూడా దీనికి ప్రత్యేకంగా పెట్టారు. సో ఇదే కట్టప్ప, అది కట్టప్పని చూడొచ్చు మనము. సో ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. దీపావళి పండుగ ప్రాంతం దూరం నుంచి ఇంత ఆయనకు వస్తుంది మళ్ళీ ముంగట్ దూరం చూసి దూరం నుంచి సైడ్ కోసం బస్సే పెడతాయి. నైట్ వాపి నైట్ వాపిచ్చే డే మధ్యాహ్నం అంటది సండే స్పెషల్ అనుకుంటా. గాంధీ జయంతి ఫ్రైడే స్పెషల్. మందు గరుడ చూసి చూసి అన్న ఇటు సైడ్ అది అన్న చల్ మొక్క నీళ్ళంటే అది అయిపోయినా ఖచ్చి బ్రాండ్ చూపెట్టా కదా, బ్రాండ్ చూపిస్తున్నా చూపెట్టా కదా, బ్రాండ్ క్లోజ్ పెట్టా సూపర్ మోడల్ అయిపోయింది అయిపోయింది అయిపోయిందా బాటిల్ కదా కదమ్మగా.